రుద్రంగి మండల కేంద్రంలోని ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్ అల్పాహారం చల్లటి నీరు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రభాలత మనోహర్ మాట్లాడుతూ ఉపాధి కూలీలు ఇంతటి ఎండలో శ్రమిస్తున్నారని వారికి తమవంతుగా అల్పాహారం త్రాగునీరు అందించామని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ తగలకుండా కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాధిని దృష్టిలో పెట్టుకొని మాస్కులు అలాగే భౌతిక దూరం పాటించి పని చేయాలని కోరారు. ఇంటికి వెళ్ళిన తర్వాత శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చేప్యాల గణేష్, గొల్లెం నర్సింగ్, మడిశెట్టి అభి, గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉన్న సందర్భం కాబట్టి వారికి వర్క్ చేసి ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతున్న అన్న సందర్భంలో మేము వచ్చాం. మా వంతు సహకారంతో చిన్న అల్పాహారం అందించడం జరిగింది. అదే విధంగా కోవిడ్-19 ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ శానిటైజర్లు యూజ్ చేసి భౌతిక దూరాన్ని పాటించినట్లయితే మనం ఈ కోవిడ్-19 తీవ్రతను దూరం కొట్టచ్చు. కాబట్టి అందరూ భౌతిక దూరాన్ని పాటించి మాస్కులు కంపల్సరిగా ధరించాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ నుంచి మాస్కులు ధరించకుంటే 1000 రూపాయల జరిమానా అనేది మేము పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గుర్తించి మాస్కులు కంపల్సరిగా పాటించి భౌతిక దూరాన్ని పాటించి మీ యొక్క శానిటైజర్ యూజ్ చేసి కోవిడ్-19 బారిన పడకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి వార్డ్ మెంబర్లందరికీ మరియు ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.